रियासती वजीर ज़राअत संगी रेड्डी निरंजन रेड्डी और ज़राअत के सेक्रेटरी रघुनंदन राव ने हैदराबाद रेड हिल्स हार्टिकल्चर ट्रेनिंग सेंटर में पाम ऑयल की काश्त, तेल के बीजों की काश्त और यासंगी फसलों की पेशरफ्त पर एक जायजा मीटिंग मुनक़िद की। इस दौरान उन्होंने कहा है कि पायदार ज़राअत हुकूमत का हदफ है, केसीआर की ख्वाहिश है कि किसानों की आमदनी बढ़े। इसके अलावा उन्होंने कहा है कि बड़े पैमाने पर रोज़गार पैदा किया जाए और मौसमी फसलों की काश्त की हौसला अफजाई की जाए। రంగంగా బలోపేతంగా రైతుల ఆదాయాన్ని పెంచడం, అత్యధిక శాతం మంది ప్రజలకు ఉపాధిని కల్పించడం, దాంతోపాటు కాలానుగుణంగా అవసరమైనటువంటి పంటల్ని ప్రోత్సహించడం, అందులో ఇవాళ దేశవ్యాప్తంగా తరిగిపోయినటువంటి నూనె గింజల ఉత్పత్తిని పెంచడం, అందులో నూనె గింజల ఉత్పత్తిలో ప్రధానమైనటువంటిది ఎడిబుల్ ఆయిల్స్ మనకు ఆయిల్ దీని ద్వారా మన రాష్ట్ర ఆదాయం పెరగడమే కాక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం ఆశిస్తున్నటువంటి 20 లక్షల ఎకరాలను రాబోయేటువంటి 4-5 ఏళ్ల కాలంలో కనుక మనం ఈ లక్ష్యాన్ని సాధిస్తే రాష్ట్ర ఆదాయం కొన్ని 1000 కోట్లలో అదనంగా పెరుగుతుంది. మనకు వచ్చేటువంటి అన్ని రకాల పనుల మూలంగా, అన్ని రకాల సేవల మూలంగా పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అన్ని పరిశ్రమలు, వాటి ఉప ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తాయి. ఇది విశ్వసించే దీన్ని ఒక మిషన్ మోడ్లో తీసుకొని పోవాలని మనం మొదలు పెట్టాం. ఆ విషయం మీకు తెలుసు. ఈ సంవత్సరం 1,75,000 ఎకరాలకు సరిపోయినటువంటి లక్ష్యంగా మనం అలాట్ చేసినటువంటి 11 కంపెనీలు, వాళ్ళ ఏజెంట్స్